जन प्रजा चपंटी मुक्ल मंटी आम चे चटे शासन आम पन वसूल आम तीर्टी दस पोली डिपार्टेंट उन्नटा लेन सर नपग्रा सीएवी अड़वी चुखनी प्राणाल तो पटकोस्ता लेदा ना प्राणाल डिपार्टेंट की बलिचे अड़वी चुख दाने कोसमंत प्राणालिस्तार चपंड्रा चपंडी पद लक्ष पद लक्ष कत् मंगल के दोरा मंगल कत् दे अदे दोरा पद लक्षल कदा ना नीद बुच्चा गुरी नी पद लक्षल की पद रेट बोच तिगेदा द्वारा हलो हलो నేను చట్టం పరిధిలో ఉన్నవాణ్ణి నీకేం కావాలో చెప్పు ఒక్కసారి నీతో నేను మాట్లాడాలి అవసరం లేదు నాకు అవసరం ఉంది నీ అవసరం కోసం నేను అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు వెళ్ళ చుట్టూ మంది పాత్రలు పెట్టండి కాలు కదిపితే పేల్చి పడేయండి సుకుమ వదు తొందరపడదు నా మాట విను ఇవని చెప్పు సుకుమ నీతో మాట్లాడడానికి ఒక్క అవకాశం ఇవ్వు చూడు నేను చెప్పేది విను నేను పోలీస్ ఆఫీసర్ రావడం లేదు మామూలు మంచిగా వస్తున్నాను నేను చెప్పేది నచ్చకపోతే నీకేం కావాలంట చెయ్ ప్లీజ్ సుకమ్మ నా మాట విను మా వాళ్ళకి ఫోన్ ఇవ్వు అలాగే సుకమ్మ నేను పెద్దయ్యని పెద్దయ్య వాళ్ళందర్ని సోదా చెయ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసేసుకో పోలీస్ అందర్ని అక్కడే ఉంచి అతనికి మాత్రం గంతలు కట్టిస్తా మాట్లాడాలంటివిగా 10 నిమిషాలు కావాలంటివిగా చెప్పు మాట పడిపోయినదా నాలుక తెగిపోయినదా సుకమ నువ్వేం చెప్పొద్దు నువ్వేం చెప్పాలనుకున్నావో నేను చెప్తా ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఎందరి గొంతులు కోసినా చట్టాన్ని మాత్రం నీ చేతుల్లోకి తీసుకోవద్దు తప్పు మృగాలు చేసే పనులు మనుషులు చేయొద్దు వాణ్ణి విడిచిపెట్టు అని చెప్పడానికి వచ్చావు కదూ అది కచ్చుకమ్మా వద్దు నువ్వేం చెప్పొద్దు నేను చెప్తా వాళ్ళు నేరస్తులు తప్పు చేశారు అయినా సరే వాళ్ళని శిక్షించాల్సి నువ్వు కాదు మేము మా కాకి బట్టలు మా నల్లగుడ్డలు వీళ్ళకి కట్టిన కట్లు విప్పి నీ చేతిలో పెట్టి పెళ్లి కొడుకు లెక్కన నీ అంట పంపిస్తే వీళ్ళని ఏసి కార్లో కెక్కించి వీళ్ళని కోర్టు తీసుకెళ్లి వీళ్ళకి ప్లీడర్ని పెట్టి బల్లబుద్ధి వీళ్ళ నిర్దోషులని చెప్పేస్తా నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావు రాయ్ పోలీసరా ఎవరికి తెలియదురా మీ గొప్పోళ్ళ గోత్రాలు
తుపాకీ అంటే ఏమిటో తెలియని ఒక కోయజాతి పిల్ల, సావంటే ఏమిటో తెలియని ఒక కొండ జాతి పిల్ల, చెట్టు చేమ పూలు పళ్ళు తప్ప మీ నీచమైన ప్రపంచం చూడని ఒక గిరిజన పిల్ల, కుందేలు కాలుకు దెబ్బ తగిలితే రక్త బొట్టు చూసి కన్నీటి బొట్టు రాసిన ఒక గిరిజన పిల్ల, ఈరోజు తుపాకీ చేత పట్టి వీళ్ళ గుండెలను నా చేతిదానికి ఇక్కడ నిలబడింది అంటే ఈ గుండెల్లో ఉన్న బాధ, ఈ గుండెల్లో ఉన్న కథ మీకేం తెలుసురా, మీకేం తెలుసురా, పోలీసోడిగా కాదు ఒక మామూలు మనిషిగా వస్తానన్నావే, నీలో చీముంటే నెత్తురుంటే నువ్వు తినేది అన్నమైతే నువ్వు నీ అమ్మకే పుట్టుంటే నువ్వు నా స్థానంలో ఉంటే ఇక్కడ జరిగిన గౌరవం నీ జాతిగా జరిగుంటే వాళ్ళు వీళ్ళైతే నువ్వేం చేస్తుండేవాడివి, నన్ను నన్ను ఏం చేయమంటావు చెప్పుదరా చెప్పు. సుఖమా, నేను ఆపిన చల్లారంది నీ పగ వద్దన్న ఆగనిది ఉద్యమం, ఒకవేళ ఆపితే నువ్వు మహంకాళివవుతా, ఆ తర్వాత రుద్రకాళివవుతా. అమ్మవారికి ఆవేశం వచ్చినప్పుడు బలివ్వాలి, తీసుకో బలి తీసుకో. మానవత్వం ఉన్న మనిషిగా చెబుతున్నాను, చెయ్యి. ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. చంపుతావా నరుకుతావా కాలుస్తావా నీ ఇష్టం, కానీ వెళ్ళు చంపై. భూమిలో ఉన్న మందు పాత్రలన్నీ పేర్చండి, చుక్కమ్మా. నీ పగ చల్లారింది, నీ ప్రతీకారం తీరిపోయింది. ఈ సృష్టికి మూలం ప్రకృతి, కానీ ఆ ప్రకృతిని కనేది కూడా ఒక ఆడది. ఆడది సృష్టించాలే కానీ నాశనం చేయకూడదు. నేరమే చేశానో న్యాయమే చేశానో నీ ప్రతీకారంలో నీతిని చూశాను. ప్రపంచంలో ఏ పోలీస్ ఆఫీసర్ చేయకూడని పని నేను చేశాను. నా కళ్ళ ముందే మనుషులను కుక్కల్లా కాలుస్తుంటే చేతులు కట్టుకుని నిలబడ్డాను. నువ్వన్నమాట ప్రకారం నీ నిర్ణయానికి తల వంచాను, కానీ ఇప్పుడు నిర్ణయం నాది. ఈ దేశ రాజ్యాంగం చాలా గొప్పది, అది ఏర్పరిచిన చట్టం ఇంకా గొప్పది. చట్టం దృష్టిలో నువ్వు నేరస్తురాలివి, నేను నేరస్తుండే. అందుకే ఇప్పుడు చట్టానికి లొంగిపో, నీతో పాటు నేను కూడా కోర్టులో లొంగిపోతాను. ఆవేశాన్ని అగ్ని కిరీటంగా పెట్టుకున్న అడవి చుక్క తన జాతి క్షేమం కోసం ఆయుధాన్ని వదిలేసింది, చట్టానికి లొంగిపోయింది. ఇది ఆమె గతం. పోలీసు బలగాలతో బందోబస్తుతో అడవి చుక్కని రాజధానికి తీసుకొస్తున్న వార్త సంచలనం సృష్టించింది. కానీ ఆ రోజు ప్రకృతి విలయతాండవం చేసింది. పెను తుఫాను, చెట్లు కూలిపోయాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి. మేం ప్రయాణిస్తున్న వ్యాను ఘోర ప్రమాదానికి గురైంది. మేమిద్దరం తప్ప మిగతా అందరూ చనిపోయారు. కర్తవ్యానికి తిరుగుండకూడదని కొన ఊపిరితోనైనా చట్టానికి లొంగిపోవాలని బయలుదేరాం. కానీ ఆ రోజు నేను అక్కడ ఒక రాక్షసమైన దృశ్యాన్ని చూశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళు కొందరు తీవ్రవాద నాయకుల్ని చెట్లకు కట్టి ఘోరంగా కాల్చి చంపడం నా కళ్ళారా చూశాను. పగబట్టి ఉన్న మన డిపార్ట్మెంట్కి అడవి చుక్కను అప్పగిస్తే జరిగేది ఇంతేగా? ఏ చీకటి రాత్రిలో ఉన్న కాల్చేసి ఎన్కౌంటర్ అంట? అలా జరగకూడదు, జరగకూడదు. ఆ ఆలోచనే నాలో మార్పు తెచ్చింది. ఆమె గతాన్ని తుడిచేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాను. ఆమె నుదుటిన బొట్టు ఉన్నా, మెడలో మంగళసూత్రం ఉన్నా, మేమిద్దరం ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్నాం. సంఘం దృష్టిలో మేం భార్యాభర్తలమైనా మానసికంగా నైతికంగా
మేమిద్దరం స్నేహితులం, కేవలం స్నేహితులం. అగ్ని కాల్చలేని పవిత్రమైన బంధం రామాది. చెప్పరా, చెప్పు, నేను చేసిన తప్ప కాదురా. మానవత్వం మహనీయుడు చేయాల్సిన పనిచేశావు. చేతులు నమస్కరించే వ్యక్తిత్వం ఇది. అర్జున్, ఈ విషయం మనిద్దరి మధ్య సమాధి అయిపోవాలి. ఇది మూడో వాడికి తెలియకూడదు. మా కమిషనర్ మా ప్రోగ్రామ్ అంతా ఎప్పటికప్పుడు నీకు తెలియజేస్తాను. ఓకే? అలాగే. నిజమా? నిజమా? నిజమా కమిషనేని కంటారావు? అడివి సుక్క బతికు నాది. నాకు తెలుసు, నాకు తెలుసురా, గది ఎట్లా చస్తుంది? నేను చావలేదుగా. దాని చేతుల్లో నా వాళ్ళందరూ చచ్చిరు. నా చేతుల్లో గది, దాని వాళ్ళందరూ కథం కావాలి. అది రాత కొడుకుల్ని పోగొట్టుకుని, కోడళ్ళను పోగొట్టుకుని అజ్ఞాతవాసం గడుపుతున్నది ఈ దినం కోసమే. అదిగో చూడండి. ఇదిగో చూడండి, బంగారం, డబ్బు, పెట్టి నిండా నగలు అన్ని తీసుకుపోండి. కానీ ఈ ముచ్చట మాత్రం కాకి వాడికి తెలియవద్దు, సర్కారు వాడికి తెలియవద్దు. అవసరమైతే ఎంతమంది కిరాయి బుండాలనైనా తీసుకుపోని ఎన్ని పైసలైనా ఇస్తా. దాన్ని మాత్రం ప్రాణాలతో తీసుకొచ్చి తాళమని. ఈయన పుర్నాథం గారిని సిటీలో పెద్ద రౌడి. మిమ్మల్ని మీ జాగీర్దారిని నాశనం చేసిన అడవి చుక్క ఈయనకి శత్రువే. అందుకే ఇక్కడికి తెచ్చాం. ఇతను జగ్గారాయుడు గారని భూస్వామి, అడవి చుక్క ఇతనికి శత్రువే. ఇద్దరూ కలిసి పగ తీర్చుకోండి. ఏమంటారు?